ఈ రోజు ముఖ్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే ఒక రెండు రోజుల ముందర మన నారా లోకేష్ గారు పాదయాత్ర ఆత్మకూరులో ఎంటర్ అయ్యి ఒక మూడు రోజులు వచ్చి యువగలం అని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఆత్మకూరులో మర్రిపాడు సైడ్ నుంచి ఎంటర్ అయ్యి ఒక రెండు రోజులు అడవి ప్రాంతంలోనే ఉండి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు. పోకముందు ఒక బహిరంగ సభ అని చెప్పి పెట్టడం కూడా జరిగింది. మామూలుగా అయితే మాకు అలవాటు లేదు, ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడడం కానీ లేకపోతే కామెంట్లు చేయడం కానీ మా పని మేము చూసుకుంటాను. కానీ ఆ సభ కండక్ట్ చేసి మన ప్రభుత్వం మీద, నా మీద, మా కార్యకర్తల మీద, నాయకుల మీద లేనిపోని విమర్శలు చేయడం, అలిగేషన్స్ చేయడం జరిగింది. మొదలు పెట్టడం మన ముఖ్యమంత్రి గారికి ఒక మెడికల్ కండిషన్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మైథోమేనియా సిండ్రోమ్. దాని తర్వాత నాకు కూడా నిజంగా దాని గురించి తెలీదు, ఆయన చెప్పడం బట్టి మనం కూడా గూగుల్లో చూసామన్నమాట. మైథోమేనియా సిండ్రోమ్ అనేది ఏంది, దాని అర్థం అనేది. మైథోమేనియా సిండ్రోమ్ అంటే కొన్ని మనుషులకి లేనిది ఉన్నట్టు చూపించడం, ఉండేది లేనట్టు చూపించడం, అదే పదే పదే చెప్పి వాళ్ళు కూడా సొంతంగా నమ్మేస్తారన్నమాట. అంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు వాళ్ళే నమ్మేస్తారు. ఆ రోజు ఆ బహిరంగ సభలో అంతా విన్న తర్వాత ఒకటి మాత్రం తేలింది, ఆ మెడికల్ కండిషన్ నారా లోకేష్కి బాగా ఎక్కుంది, ఆ కండిషన్ కొంచెం సివియర్గా ఉందని చెప్పి తప్పకుండా అందరు భావించవచ్చు. మీరు చెప్పే ఒక్కొక్క ఐటెం మీరు ఆ బహిరంగ సభలో ఏమని చూస్తే ఆత్మకూరులో ఇప్పుడు దాకా అసలు ఏం జరగలేదంట, అభివృద్ధి అసలు ఏం జరగలేదంట, హై లెవెల్ కెనాల్ పనులు ఎప్పుడో మొదలుపెట్టినా కానీ మన ప్రభుత్వం చేయలేదంట. దాని తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తు అవినీతి జరుగుతుందంట. అవన్నీ చెప్పడంలో మీరు ఇంకోటి నోటీస్ చేస్తే ఆయన ఒక పేపర్ స్క్రిప్ట్లా పెట్టుకొని ఎవరో రాస్తున్నారు, ఆయన చదువుతూ ఉన్నారన్నమాట. అసలు ఆ రోజు రావడం కూడా ఒకరోజు రాత్రిపూట వచ్చి రెండో రోజు అక్కడే ఉంటూ మళ్ళీ మూడో రోజు ఒక రైట్ టర్న్ తీసుకొని వెంకటగిరి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ప్రాంతాలను మేము కూడా ఆ రోజు గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు మాకు కూడా తెలవడం జరిగింది. మనిషికి 500 రూపాయలు, కొంచెం మందు అంటే సారాయి, కొంచెం ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ ప్యాక్ చేసి ప్రతి ఊరు నుంచి కొంచెం మొబిలైజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు వచ్చాయన్నమాట వాళ్ళందరికీ, యువగలం కొంచెం బాగా చూపించాలని చెప్పేసి. ఎంత చేసినా కానీ ప్రజలు ఆయన చూడడానికి అయితే పోలేదు, అది మీరందరూ గమనించారు. కానీ నేనైతే చెప్పడం జరిగింది, మీరు పోయి రండి ఒకసారి, మన ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి వాళ్ళు తెలియపరచండి. ఎందుకంటే ఈ పాటికి మన లోకేష్ గారు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత మేనిఫెస్టో అని, డ్రాఫ్ట్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్ మేనిఫెస్టోలో ఉండేదంతా ఐటమ్స్ వచ్చి మన ప్రభుత్వం చేసే ఐటమ్స్. అంటే ఎంత అబద్ధాలు చెప్పినా కానీ మేనిఫెస్టోలో మాత్రం మన ఐటెంలే పెట్టారు వాళ్ళు, అది ఫస్ట్ మీరు గమనించండి. అందుకు దయచేసి మళ్ళీ ఆత్మకూరు గురించి మాట్లాడాలంటే మీ ద్వారా మళ్ళీ చెప్తున్నాం, ఏ టాపిక్ అయినా డిసైడ్ చేయండి, టైం డిసైడ్ చేయండి, లొకేషన్ డిసైడ్ చేయండి, ఫేస్ టు ఫేస్ డిబేట్కి రండి.
ఇక్కడ అభివృద్ధి కోసం కానీ ఇక్కడ జరిగే డెవలప్మెంట్ వర్క్స్ కానీ మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ ఎక్కడో మైక్ ఇచ్చారని చెప్పేసి రెండు మాటలు మాట్లాడేసి హడావిడి చేసి వెళ్ళిపోవడం కాదు ఆత్మకూరు గురించి నిజంగా తెలుసుకోవాలంటే లోకేష్ గారు మీరు ఆత్మకూరు టౌన్కి రండి మీరు స్వయంగా చూడండి ఏమేమి జరుగుతున్నాయనేది ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి దాని తర్వాత డైలాగులు కూడా ఏదో సినిమా డైలాగులు కాపీ కొట్టి స్క్రిప్ట్ కాపీ కొట్టారు డైలాగులు కాపీ కొడతా ఉన్నారు కొంచెం మీ ఒరిజినాలిటీ చూపించుకోండి మీరు సొంతంగా యువగలం అని చెప్పేసి యూత్ వాయిస్ అని చెప్పేసి పెడితే దానికి కరెక్ట్గా మీ ఐడియా ఏంది మీరేం చేయబోతున్నారు ముందు ఏం తప్పులు చేశారు ఇప్పుడు ఏ విధంగా సదురిద్దుకుంటున్నారు ప్రజలైతే అవి నమ్ముతారు అయ్యేం మాట్లాడకుండా మా సీఎంని మీద బురద చల్లడం ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాల గురించి 4 సంవత్సరాలు చెప్పడమే కదా మన శ్రీలంక అయిపోయినామని స్టేట్ నాశనం అయిపోయిందని అసలు మా యూత్కి భవిష్యత్తు లేదని ఇన్ని ఇన్ని చెప్తూ లాస్ట్లో మేనిఫెస్టో ఏమో మా మేనిఫెస్టోమే పెట్టారు అది ఒక రకంగా మా సీఎంకి క్రెడిట్ ఇచ్చారు అంటే మీరు కింద స్థాయిగా తిరిగి మా సీఎం గారు మంచి పనులు చేస్తున్నారని చెప్పి ఇండైరెక్ట్గా మీరు చెప్పడం జరిగింది ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసి కానీ బయట మాత్రం ఈ విధంగా మాట్లాడడం మానేసేయండి మన స్టేట్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలో ఆలోచించండి వైజాగ్ని క్యాపిటల్గా మనం అందరికీ భవిష్యత్తులో మంచిది కాస్మోపాలిటన్ సిటీ అది 4 ఏళ్ళు దాన్ని ఆపారు కోర్టుల ద్వారా భోగాపురం ఎయిర్పోర్ట్ 4 సంవత్సరాలు ఆపారు కోట్లాడి మళ్ళీ ఇప్పుడు 1-3 నెలల ముందు స్టార్ట్ చేశారు మిగతా కార్యక్రమాలు కూడా డెవలప్మెంట్ వర్క్స్ ఏం జరుగుతున్నాయో స్టేట్లో 8 పోర్ట్లు కానీ ఇండస్ట్రీస్ కానీ సెంచురీ ప్లే చూడండి మనకు అసలు ఇండస్ట్రీ రాలేదన్నారు కానీ సెంచురీ ప్లే వస్తే మాత్రం దానికి వేరే విమర్శ చెప్పారు అంటే ఆత్మకూరు నుంచి బయటికి పోయిందంట కానీ ఆంధ్రాకే కదా వచ్చింది రాబోయే రోజుల్లో ఆత్మకూరులో నారంపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టున్నాం ఫస్ట్ ఇండస్ట్రీ 2 నెలల్లో అనౌన్స్ చేయబోతున్నాం మన ప్రభుత్వం నుంచి ఈ సైడ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంతా కలిపి 1500 కోట్ల దాకా వచ్చింది వేరే వేరే స్కీమ్స్ ద్వారా 3 నేషనల్ హైవేస్ వచ్చాయి కొత్త రామాయపట్నం పోర్టు దాని తర్వాత కృష్ణపట్నం పోర్టు కనెక్షన్ చేసుకొని ఒక కొత్త రైల్వే లైన్ కూడా పెట్టారు ఈ ఏరియా రాబోయే రోజుల్లో పెద్ద లాజిస్టిక్స్ అండ్ వేర్హౌస్ హబ్ తయారవబోతుంది ఆల్రెడీ ఇప్పుడు దాకా మనం 5000 జాబ్స్ వేకెన్సీస్ తీసుకొచ్చి వేరే వేరే కంపెనీల ద్వారా 2 జాబ్ మేళాలు అయిపోయినాయి August 24th ఇంకో జాబ్ మేళా పెడుతున్నాం June 24th దాని తర్వాత మళ్ళీ August 1st ఐటీ కంపెనీస్ ఎక్కువ తీసుకొస్తున్నాం జాబ్ మేళాకి వాళ్ళందరికీ మళ్ళీ స్టూడెంట్స్కి స్పెషల్గా ట్రైనింగ్ చేపిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళ జాబ్ రెడీ చేయడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్ ద్వారా లార్జెస్ట్ రెవెన్యూ అంటే రెవెన్యూ ఇష్యూస్ మీద లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ రీసర్వే స్టార్ట్ చేశారు 100 ఇయర్స్ తర్వాత 2 చుక్కల భూమి అనేది తీయడం 120 ఇయర్స్ తర్వాత మన ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీలోనే 17,000 ఏకర్స్ 17,000 ఎకరాలు తీయడం జరిగింది నెక్స్ట్ 6 మంత్స్లో ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పోయి ఇమీడియట్గా వాళ్ళ రెవెన్యూ సమస్యలు ఏమున్నాయో 1 మంత్ టైం ఇచ్చి అన్ని రిజాల్వ్ చేయమని చెప్పేసి ప్రతి ఇంటికి పోయి ఇంత పెద్ద ఎత్తున చేసేటప్పుడు దయచేసి
మీరు ఈ ప్రోగ్రామ్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోవాలో లేకపోతే ఇంప్రూవ్ చేయాలో ఆ దాని గురించి మాట్లాడండి, కానీ ఇక్కడికి వచ్చి అనవసరమైన విమర్శలు కానీ మా నాయకుల మీద అవినీతి ఆరోపణలు చేయడం కానీ లేనిది ఉన్నట్టు సృష్టించడం, మీ మెడికల్ కండిషన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని విమర్శలు కూడా జాగ్రత్తగా ఇచ్చేటప్పుడు కొంచెం నిజాలు తెలుసుకొని ఇండి, ఎవరో స్క్రిప్ట్ రాస్తే మీరు ఊరినే చదివి అందరికి ఇన్పి బాకండి అని చెప్పి మీ మళ్ళీ లోకేష్ గారు కోరుతూ మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాం. మళ్ళీ ఆత్మకూరుకు రండి, మీరు చెప్పిన అలిగేషన్స్ వన్ బై వన్ ఏముందనేది చూపిస్తాం మా కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది. మీ ఇంకో పెద్ద మనిషి తీసుకొచ్చారు ఆ రోజు ఈ ఏరియా గురించి మాట్లాడడానికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చే ముందర ఈ ప్రజలందరికీ క్షమాపణ చెప్పండి. మీరు చేసిన ఈ ప్రాంతానికి అన్యాయం, ఆ రోజు విభజన జరిగేటప్పుడు మీ స్టాండ్ ఏ విధంగా 5 కోట్ల మందికి నష్టం జరిగిందో ఫస్ట్ దానికి మీరు అందరినీ క్షమాపణ కోరండి. దాని తర్వాత మిగతా సబ్జెక్ట్స్ ఏమైనా కానీ మాట్లాడతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.